ఇక అక్కడికి కాకుండా అంటే పాలస్తీనా గాజాలో అమస్ను అంతం చేయడం ఇది మొదటి లక్ష్యం. ఇక లెబనాన్లో హిజ్బుల్లాను అంతం చేయడం రెండో లక్ష్యం. ఇక మూడో లక్ష్యం ఏంటంటే అసలు శత్రువైన ఇరాన్ సంగతి తెలిసడం. అందుకే డమాస్కస్ సిరియా రాజధానిలో ఇరాన్ రాయబార కార్యాలయంపై అటాక్ చేసి ఇరాన్ జనరల్స్ను చంపేసింది. దాంతో ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు మొదలయ్యాయి. అలాగే యమన్లోని హూతీలపై కూడా అటాక్ చేసింది. అంటే ఇలా కంప్లీట్గా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను కంప్లీట్గా నాశనం చేయాలన్నది ఇజ్రాయెల్ మూడో లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సున్నీ అరబ్ కంట్రీస్ నయానో బయానో ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో లోబరుచుకున్నాయి. ఎందుకంటే ఈ సున్నీ అరబ్ కంట్రీస్ అంతటా కూడా ఈ గల్ఫ్ ప్రపంచం అది సున్నీ కానీ షియా కానీ ఇక్కడ ఏవి డెమోక్రటిక్ కంట్రీస్ కావు. చాలా మట్టుకు రాచరికాలు మత రాజ్యాలు డిక్టటోరియల్ కంట్రీస్. సో అందువల్ల మీకు ఇక్కడ సున్నీ అరబ్ నేషన్స్ ఒక్కొక్కటి అమెరికా ఇజ్రాయిల్ల ఎత్తులకు వారి వ్యూహాలకు అనుగుణంగా ఇజ్రాయెల్తో పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి ఒప్పందాలు చేసుకున్నాయి. అది ఈజిప్టు జోర్డాను నేనింతకుముందు చెప్పినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్ మొరక్కో ఇలా ఒక్కొక్క దేశం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు చివరకు సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంటే దాదాపు గల్ఫ్ ప్రపంచంలో ఇక ఇరాన్ దాని మిత్ర దేశాలు మినహా ఇజ్రాయెల్ కానీ అమెరికాకు కానీ ఎలాంటి శత్రువులు ఉండరు. ఇది ఇజ్రాయెల్ లక్ష్యం. అంటే ఇరాన్ దాని యాక్సిస్ రెసిస్టెన్స్ను కంప్లీట్గా అంతం చేయడం.